హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ షాప్లో లాగా గుమ్మడి పండు హల్వా ఎలా చేయాలో చూద్దామా. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది రెసిపీ. ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడెక్కాక అందులోకి కాజు వేసి వేయించుకోవాలి. ఆ కాజు వేగిపోయాక తర్వాత బాదం వేసుకోవాలి. బాదం కూడా వేగిపోయాక ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో తురిమిన గుమ్మడి పండుని వేసుకోవాలి. ఆ గుమ్మడి పండు తురుముకు మొత్తం నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి. అది పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అలా ఒకసారి చూసుకొని ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు అలా సాఫ్ట్గా అయ్యాక అందులో చిక్కటి పాలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఆ పాలు ఇంకిపోయేలా ఉడికించుకోవాలి. పాలు ఇంకిపోయాక అందులోకి కోవా వేసుకోవాలి, పచ్చి కోవా. కోవా వేసుకొని మళ్ళీ ఒకసారి ఆ కోవా మొత్తం ఆ మిశ్రమానికి పట్టేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక చక్కెర, సరిపడా చక్కెర వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక అలా పల్చగా ఉండకుండా చిక్కగా ఉడికేదాకా ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి. వేస్తే చూడడానికి బాగుంటుంది. కాజు బాదం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా పైనుంచి వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకొని మంచిగా చిక్కగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. పల్చగా ఉండొద్దు. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో వేడివేడిగా గుమ్మడి పండు హల్వా రెడీ. ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి పండు హల్వా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.